हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। रेसीपी वी ब्रेकफास्ट अभी केवल बिह्य पिंड तो मर ये पिं अवसर लेकिन इलाग ब्रेकफास्ट चाल बहुत ईवनिंग मार्निंग चाल बहुत इलासान चूपान केवल बिह्य पिंडन इंक वेरे पिं अखर् रेषन इतर कदा आ बिह्य पिंड तो तैयार चाल साफ्ट वस्ता मन की गंटल धर पड़कना चाल साफ्ट उ असल गट पड़दी चाल बहुत अला चूपस्ता मुझे दीन कोसम बिह्य शुभ्रेसको रेषन इच्छा बिह्यमे कड़को नाइट नाबेक नाइट नानेन तरह मार्निंग मन मिक् पटे वीट मिक्सी पट्टिन तर्वात चूपिस्तानु मनं वेरे मिक्सी जार्लोकि वेसुकोनि वाटर चाला तक्कुव वेसुकोनि पट्टुकोवालंडि बा स्मूत् गा मेत्तगा अयिपोवालि पेस्ट वाटर एक्कुव पोस्ते मनकि बरकगा उंडिपोतुंदि नेनु कोंचेम कोंचेम वाटर पोसुकुंटू मनं मिक्सी पट्टुकोवालंडि मिक्सी पेट्टाक चूपिस्तानु ఇలా ఈ విధంగా బాగా మెత్తగా అయిపోవాలండి కాటుకలాగా అయిపోవాలి ఇలా పట్టుకున్న తర్వాత మనం ఇది వేరే గిన్నెలోకి తీసుకుందాం ఇందులో మనం salt యాడ్ చేసుకోవాలండి ఫస్ట్ salt యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకొని పిండిని మనం దోశ బ్యాటర్ ఎలా అయితే చేసుకుంటామో ఇది కూడా అంతే సేమ్ ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక అరగంట సేపు ఉంచేసుకోవాలండి అలా అరగంట సేపు ఉంచుకోవడం వల్ల మనకి దోశ బాగా వస్తుందండి అరగంట తర్వాత తీసి చూద్దాం కొంచెం చిక్క పడుతుందండి పిండి కూడాను ఇందులో మనం ముందుగా తురుము పెట్టుకున్న బంగాళ దుంపండి నేను ఒకటే మీడియం సైజ్ తీసుకున్నాను ఈ పిండిలోకైతే అది సరిపోతుంది ఇలా తురుముకొని పక్కన పెట్టుకున్నాను అది వేస్తున్నాను ఇది వేసిన తర్వాత క్యారెట్ తురుము కూడా వేసుకోవాలండి ఇది కొత్తిమీర కరివేపాకు నండి సన్నగా కట్ చేసుకున్నది అలానే మనం పచ్చిమిర్చి కొంచెం అల్లం అండి చిన్న చిన్నగా కట్ చేసేసాను చాలా తక్కువ తర్వాత ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే టమాటో కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు మొత్తం పిండి అంతా ఒకసారి కలిపేసుకోవాలి వాటర్ యాడ్ చేయకుండా మనం ఇందాక ఉన్న వాటర్ తో సరిపోతుందండి ఎందుకంటే మనం బంగాళదుంప అది తురుము వేసాం కదా అందులో వాటర్ ఉంటుంది చూసుకొని కలుపుకోవాలి కొంచెం గట్టిగా ఉంటే గనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం దోశ పానం తీసుకొని ముందు ఆయిల్ వేయకూడదండి కొంచెం వేసి నేను రఫ్ చేశాను ఇలా దోశలా పోసేసుకోవాలి ఇది కొంచెం మందంగానే వస్తుందండి లైట్ గా ఇవన్నీ వేయడం వల్ల మనకి స్ప్రెడ్ అవదు ఈ విధంగా వేసుకున్న తర్వాత పైన మనం కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఒక సైడ్ అయిపోయిన తర్వాత మనం రెండో సైడ్ టర్న్ చేసుకుంటే సరిపోతుంది మీలో ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా టర్న్ చేసుకోవాలి కొంచెం కలర్ వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది ఇలా ఈ విధంగా వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది మొత్తం మనం ఈ విధంగానే రెడీ చేసి పెట్టుకోవాలండి ఇంతేండి మొత్తం రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్లో వీడియోస్ ని తప్పకుండా షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థాంక్యూ